హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్యాస్ డైరీ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా కొంచెం కూడా మాడకుండా ఎంతో మంచిగా అసలు పువ్వులాగా ఉండే మటన్ బిర్యానీ చూద్దాం ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ చాలా ఈజీ దీనికోసం పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకోవాలి ఉల్లిపాయలను కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా అవన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడే నూరి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా ఈ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి రాగానే మనం తీసి పక్కన పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూడండి ఈ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మటన్ బిర్యానీ ప్రొసీజర్లోకి వచ్చేస్తే ఒక గిన్నెలో నూనె పోసుకొని చీల్చిన పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి కాస్త ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా నూరుకున్నది నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వన్ కేజీ మటన్కి కాస్త పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా తెచ్చుకొని పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి వన్ కేజీ మటన్ వేసుకున్నాక దీన్ని కంప్లీట్గా కలిసేలాగా కలుపుకోవాలి మటన్ అంతా మంచిగా మిక్స్ చేశాక ఇప్పుడు దీంట్లో సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి కారం కూడా మీకు ఎంత స్పైస్ కావాలో అంత స్పైస్ వేసుకోవాలి మేము టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇందులోనే పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా నేను స్పెషల్గా చూపించాను కదా ఆ మసాలా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ యాడ్ చేశాక కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేస్తే చాలు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కంప్లీట్ నిమ్మకాయని మనం రసం తీసుకొని పక్కన పెట్టుకొని ఆ రసం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కంప్లీట్గా కలిసేలాగా కలుపుకోవాలి సో మనం కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేవరకు ఉడకపెట్టుకోవాలి ఈ కర్రీని మొత్తం మటన్ అంతా ఉడికిపోతుంది చూడండి టూ వెజిల్స్ వచ్చాక మూత తీసి మనం చూస్తే చూడండి మటన్ చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి సో మనం బిర్యానీ రైస్ చేసుకోవడానికి వన్ కేజీ రైస్ వన్ కేజీ మటన్కి వన్ కేజీ రైస్ని మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తే చాలు సో ఆ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో ఆయిల్ ఇంకా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇవి రెండు ఎందుకు అనంటే మనకి అన్నం అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు ఇందులోనే గరం మసాలా కొంచెం ఉప్పు మీకు టేస్ట్కి సరిపడా అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఇట్లా ఒక గింజను పట్టుకొని ఇట్లా మనం మెతిపితే ఇట్లా అవితే చాలు ఇప్పుడు ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ముందుగా కింద మనం కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ని యాడ్ చేసి ఇందాక మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇవి లేయర్స్ లాగా మనం వన్ లేయర్ రైస్ వన్ లేయర్ మటన్ అలాగా మనకి ఎంత పాజిబిలిటీ ఉంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ లేయర్స్ యాడ్ చేశాను ఇలా నీట్గా మనం లేయర్స్ లాగా యాడ్ చేసుకున్నాక చూడండి ఇందులోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి చిటికేడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ లేయర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మనం కర్రీ యాడ్ చేసుకోవాలి కర్రీ యాడ్ చేసుకున్నాక సేమ్ అలాగే రైస్ని రిపీట్ చేయాలి ఇవన్నీ యాడ్ చేశాక మనకి షేర్వా అనేది మిగిలి ఉంటే ఆ షేర్వా కూడా మనం ఇందులో వేయాలి దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా గరం మసాలా కొంచెం నెయ్యి అలాగే మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కంప్లీట్గా మీ ఇష్టం ఇంకా అది సో ఇవన్నీ యాడ్ చేశాక దమ్ అనేది చిన్న మంట పైన ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ దమ్ అయ్యాక మీరు వెంటనే ఓపెన్ చేసి చూడకండి సో కంప్లీట్గా అందులో ఉన్న ఆవిరి అంతా మంచిగా ఆ రైస్కి అదంతా పట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే చాలా చాలా టేస్టీగా చాలా చాలా ఎమ్మీగా రెడీ అయి ఉంటుంది మటన్ బిర్యానీ దాన్ని మీరు సర్వ్ చేసుకొని తింటే చాలు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ట్వంటీ మినిట్స్ దమ్ అయ్యాక అలాగే టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టాక ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంతో ఎమ్మెగా చాలా చాలా టేస్టీగా నోరూరించే మటన్ బిర్యానీ అయితే రెడీ అయి ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్టు అసలు కొంచెం కూడా అడగంటదు చాలా చాలా బాగుంటుంది దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ ఉంటుంది ఇది ఎంతో ఇష్టంగా తినే మటన్ బిర్యానీ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో